వాస్ ద వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ మీరు ప్రదీప్ తో వర్క్ చేసేటప్పుడు హౌ వాస్ హి ఇన్ సెట్స్ లో ఎలా ఉండే నవ్వుతానే ఉంటాను ఇద్దరు ఐ కీప్ లాఫింగ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఎన్ ఎమోషనల్ సీన్ బిఫోర్ ఆ సీన్ ముందు కూడా నేను ఐ విల్ బి లాఫింగ్ అంటే యు కెన్ నా ఫేస్ ఇస్ నవ్వుతదా ఇలా సీరియస్ గా నవ్వుతది డైరెక్టర్ ఇద్దరు మొహం ఇలా సీరియస్ చూసుకోండి అమ్మా అనగానే ఇలా చూడండి టిల్ నవ్వుతది ఆయన కట్ 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 యాక్చువల్లీ లైక్ ప్రదీప్ అంటే యాంకరింగ్ వెంటనే ఫేస్ చూడగానే అది గుర్తొస్తుంది అనమాట అలా అలా కాదు నేను చూసాను కానీ బట్ నేను అది మైండ్ లో పెట్టలేదు ఐ వాజ్ వర్కింగ్ విత్ హిమ్ అంతే బట్ వెన్ ఐ వర్క్ విత్ హిమ్ అందరికీ తెలుసు కదా హీస్ ఫనీ హీస్ ఎంటర్టైనింగ్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హీస్ వెరీ వెరీ కేరింగ్ పర్సన్ అంటే ఒక ఒక అమ్మాయితో ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎలా కంఫర్టబుల్గా చూసుకోవాలి అని హీఈస్ ఆల్వేస్ మేడ్ మీ ఫీల్ కంఫర్టబుల్ అండ్ ఆల్సో వీ హ్యాడ్ సో మచ్ ఫన్ లైక్ ఐ సెడ్ ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను కేరళ వెళ్ళాము ఎవరికి భాషలు రావు ఆయన బోట్ లో కూర్చోబెట్టాడు కర్రతో నీలి నీలి అది ఉన్నప్పుడు మ్యూజిక్ వచ్చినప్పుడు వెళ్తున్న బోటు ఫేస్ ఎక్స్ప్రెషన్ అంతా చక్కగా ఇలా పెట్టాం కానీ అని ఎందుకంటే ఇద్దరికి నడపని రాదు ఆ తెప్ప ఇంతే ఉంది సన్నగా ఇలా అంటే పడిపోద్దు అంత సన్నగా ఉంది అందులో కూర్చోబెట్టారు కెనాల్ అది ఇటు ఇల్లు ఉన్నాయి ఈ ఇళ్లలోకి వెళ్ళాలి అంటే బోట్లోకి వెళ్ళాలి బోట్లోంచి వాళ్ళు ట్రాన్స్పోర్టే బోట్ సో బోట్ అది ఆటో లాగా అలా బస్సు లాగా వాడుతున్నారు వాళ్ళు బోట్స్ వస్తున్నాయి దానికి హార్న్లు ఉన్నాయి పీ పని కొడుతున్నాడు వెనక స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి ఒక అతను వీళ్ళు ఏమంటారు మా కెమెరా ఓకే కట్ 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 అంటే ఈ పడవ గట్టు మీద ఉన్నాడు కదా సార్ లెఫ్ట్కి వచ్చాడు ఏం లెఫ్ట్కి వచ్చాను డ్రైవర్ నాకు వచ్చింది లెఫ్ట్కి రావాలంటే దీన్ని ఏం చేయాలి తెలియదు నాకు ఇప్పుడు నవ్వి ఇప్పుడు నవ్వుతుంది ఇద్దరు కూడా కూర్చుంటుంది నవ్వుతుంది ఈవెన్ నవ్వితే గుడిగుడి ఇంత వెత్తు కూడా ఉంటుంది అది అది సన్నగా ఉంటుంది అంటే మనం కూర్చుని ఇలా కూర్చోవాలి ఖాళీ ఇలా చాపుకుని లోపల నడుపుతారు కదా వాళ్ళు అది ఇంకా ఆలోచించండి అదేమో మమ్మల్ని మధ్యలోకి తీసుకెళ్ళి వదులుతారు వాళ్ళు కర్రతో తోసి యాక్షన్ అనేటప్పటికి వెళ్ళాలి ఇట్లా అనేటప్పటికి అది డ్రైవింగ్ లో అది ఇట్లా వెళ్తుంటుంది ఇలాగా మొత్తం కెమెరామెన్ అరే ఫోన్ వెళ్ళిపోతున్నారు మళ్ళీ కట్ 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 సో ఐ లైక్ ఇట్స్ ఆల్వేస్ వీ హ్యాడ్ ద ఎనర్జీ సెట్లో ఆ ఎనర్జీ ఉండే ఇప్పుడు మున్నగారు కూడా హీస్ వెరీ ఫ్రెండ్లీ పర్సన్ వెరీ జోవియల్ పర్సన్ సో వీ హ్యాడ్ ఎ నైస్ క్రూ మా కెమెరామెన్ ఎప్పుడు నవ్వుతారు ఆ నవ్వుతూనే ఉంటారు ఆయన శివ గారు సో వీ హ్యాడ్ ఎ నైస్ టీమ్ వీఆర్ లక్కీ అదే ఎన్నిసార్లు చెప్పినా వెరీ లక్కీ యువర్ యాజ్ ఎ టీమ్ ఈవెన్ ఇఫ్ ఐ గో నేను వేరే మూవీ వేరే షూటింగ్ చేసినప్పుడు కూడా నా వాళ్ళందరికీ చెప్తాను I cannot forget this team. Nante na chaala ishtam. I can never get that kind of team ever after. So alaga. Never before ever. Ever after.